కాకినాడ సంత చెరువు వద్ద శ్రీ కనకదుర్గ దేవస్థానంలో చండీయాగం వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ ఘట్టంలో శుంకర లక్ష్మీనారాయణ, శుంకర భీమశంకర్, చక్రధర్ పి వెంకటేశ్వరరావు, ఆలయ ఈవో సత్యనారాయణ, ఆలయ అర్చకులు కైతేపల్లి సుబ్రహ్మణ్య శర్మ, వేద పండితులు నరేడ్ల తిరుమల వెంకటేశ్వర అవధాని, పట్టుచర్ల శ్రీనివాస అవధాని తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో చండీయాగం 8 గంటలకు ప్రారంభమై 1 గంట వరకు యాగం సాగింది. శుంకర లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ కనకదుర్గా పరాదేవి అయిన నమో నమః సభాదే నమః. ఈ వేళ రోజునే నా పేరు నరేడ్ల తిరుమల వెంకటేశ్వర అవధాని. ఈ దేవస్థానంలో నేను టీటీడీ వారు నిర్వహించినటువంటి వేద పండితుడిగా నేను పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు శరన్నరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ వేళ నుంచి కూడా ప్రారంభం అయ్యాయి. ఎంతో భక్తి సంబంధించినటువంటి కమిటీ మెంబర్సు, అలాగే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈవో గారు ఆధ్వర్యంలోని వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి కూడా ఇక్కడ చండీ మహాయాగము అనే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మొదటి రోజున ఈ వేళ రోజుని అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనము, అలాగే మండపారాధనలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అమ్మవారికి పంచామృతాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరిగింది. తరువాత కార్యక్రమంలో భాగంగా చండీ హోమం ప్రారంభమవుతుంది. అయితే ఇదే విధంగా ప్రతి రోజు కూడా జరుగుతుంది. ఎంతో భక్తి ప్రపత్తులతోటి భక్తులందరూ కూడా వచ్చి అనుగ్రహాన్ని పొందగలుగుతారని కోరుతున్నాను. అయ్యా సభాయై నమః. శ్రీ కనకదుర్గాపరాదేవి అయి నమః. మన సంత చెరువు కనకదుర్గా అమ్మవారి యొక్క దేవాలయంలో గత 15 సంవత్సరం నుండి కూడా ఎంతో విజయవంతంగా కూడా నవదుర్గా హోమాన్ని చేస్తూ ఈ సంవత్సరము శతచండీ యాగంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ 9 రోజులు కూడా నవదుర్గల్ని ఆరాధన చేస్తూ చండీ యాగాన్ని నిర్వర్తిస్తున్నాం ఇక్కడ. అలాగే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు కలగాలని చెప్పి ఈ గుడిలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే ఈ ఆలయ కమిటీ వాళ్ళు, అర్చకులు కూడా ఈ సంవత్సరం చండీ యాగం నవావరణార్చన కూడా ఎంతో విజయవంతంగా చేయాలని చెప్పి సంకల్పించుకుని అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు శరన్నవరాత్రి ప్రారంభం రోజు మండపారాధనలు, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అలాగే అమ్మవారికి పంచామృత నవరసాభిషేకములు కూడా సంపూర్ణంగా జరిగాయి. అలాగే ఇప్పుడు హోమం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభమయ్యి నవావరణార్చన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. భక్తులు ఏవనమంది కూడా అమ్మవారి దేవాలయానికి వచ్చి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అలాగే అమ్మవారికి ఇక్కడ అన్నదానం చేయడానికి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వాళ్ళు, ఆలయ ఈవో గారు కూడా నిర్వర్తించడం జరుగుతోంది. అలాగే భక్తులు ఏవనమంది కూడా ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు పొందగలరు. ఈ దేవాలయంలో వేద పండితుడు నేను, పట్టుజల శ్రీనివాస అవధాని. శుభం. ఆయుష్మాన్ భవ.